రాముడు దశరథుని మాట వినగానే రాజ్యాన్ని వదిలి అలాగే వెళ్ళిపోయాడు. విన్నారు కదా, రే గుళ్ళు లేరా. కర్త క్రియా కర్మ అంటే ఏంటో ఉదాహరణ చెప్పరా. ఓకే సార్. మొన్న మీరు ఎగ్జామ్స్ పెట్టారు కదా సార్, అది కర్త. గుడ్. ఆ రోజు ఎగ్జామ్ లో నాకేది రాదు సార్. నా ముందున్నాడేమో తెగ రాసేస్తున్నాడు. అబ్బో, కష్టపడి ఆరు దాంట్లో చూసి రాశాను సార్, దాన్ని క్రియా అంటారు. మరి కర్మ అంటే ఏంది? యాక్చువల్లీ నేను యావరేజ్ స్టూడెంట్ సార్. ఓకే. నా ముందున్నాడేమో ఫెయిల్ స్టూడెంట్. ఓకే. ఆరు దాంట్లో కాపీ కొట్టి ఫెయిల్ అయ్యాను చూసారా, అది నా కర్మ. ఏంటమ్మా? నీకు ఎలిఫెంట్ అంటే భయమా? లేదు. మళ్ళీ డాగ్ అంటే భయమా? లేదు. మళ్ళీ దెయ్యం అంటే భయమా? లేదే. అయినా ఇవన్నీ దేనికి అడుగుతున్నావు? నువ్వు మమ్మీ కాకుండా దేనికి భయపడతావని. ఇంగ్లీష్ లో మంచి కొటేషన్ చెప్పరా, ఫేస్బుక్ లో పెట్టాలా? పో అన్న, మనకి ఇప్పుడు ఇంగ్లీష్ లో కొటేషన్స్ అవన్నీ రావు. రే, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతావు, ఇంగ్లీష్ లో కొటేషన్ చెప్పమంటే చెప్పవా? తెలుగు ఒకటే కాదురా, సెకండ్ లాంగ్వేజ్ కింద ఏందో ఒకటి నేర్చుకోరా. నేను ఉండే తెలుగు రాష్ట్రంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడతారు, ఇక దేనికన్నా నేను సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేది? ఓరి తెక్లోడా, ఒక కథ చెప్తా ఇను. ఒక ఎలక దాని పిల్లలు నేర్చుకుని రోడ్డు మీద పోతా అంది. అప్పుడు సడన్ గా ఒక పిల్లి వచ్చేసి దాని పిల్లల్ని తినేద్దామని చూసింది. అవునా? అప్పుడు ఆ పెద్దలకి ఏం చేసిందో తెలిసినా, మొగం పక్కకు తిప్పి బౌ బౌ అని అరిచింది. అంతే, కుక్క వచ్చిందేమో అని పిల్లి పారిపింది. చూసినావా, సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎంత మంచిదో. రే, యాడికి రట్లు పోతున్నావో అన్నా? నేను ఇలా కుక్కలా మొరగలేనన్నా, అందుకే నాకు సెకండ్ లాంగ్వేజ్ వద్దు. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అది ఆ మధ్య 51 ఎపిసోడ్ లో జరిగింది. అది మనసులో పెట్టుకోకండి జిగేల్ శాస్త్రి గారు, అంతా మా దర్దుడు సన్నిగడ్ వల్ల జరిగింది. ఆ నన్ను మిస్లీడ్ చేసి మిమ్మల్ని బిస్కెట్ చేశాడు. ఇప్పుడు నేను జిగేల్ శాస్త్రిని కాదు, ఇలాంటి పిల్ల రాక్షసుల్ని కంట్రోల్లో పెట్టే మారుతి శాస్త్రి. అదే అదే అదే, మన కాలనీలో పిల్లలందరూ కంట్రోల్లో ఉండడానికి కారణం మీరేనంట కదా. అదే మన మాధవరావు గారు అబ్బాయి, అంత చిన్న వయసులో TFIAS చేయించారంటే ఎంత గ్రేట్ అండి మీరు. TFIAS అంటే 10th ఫెయిల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ రా దరిద్రుడా. అది సర్లే, కానీ ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదండి, ఇప్పటికి దీనికి 10 ట్యూషన్లు పెట్టించాను. దీని అల్లరి భరించలేక అందరూ దండేసి దండం పెట్టేస్తున్నారు, కానీ చదువు మాత్రం చెప్పలేకపోతున్నారండి. ఆ సన్నిగాడు ఉన్న నాళ్ళు ఆడవాళ్ళ చెడిపోయిందేమో అనుకున్నాను. ఆడెళ్ళిపోయిన తర్వాత దీని అల్లరి డబుల్ అయిపోయిందండి బాబు, అస్సలు భరించలేకపోతున్నాను. ఎలాగన్నా మీరే దీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టాలండి. అదంతా కాదండి, మీ అమ్మాయి అంటే నాకు పడదు. చూసారా, దాని పొగరు చూసారా, మీరు ముందు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అయ్యయ్యో, అలా అనకండి శాస్త్రి గారు, ఎంత ఫీజు అయినా పర్లేదు, మా అమ్మాయిని మాత్రం మీ దగ్గర జాయిన్ చేసుకోండి. ఎంత ఫీజు అయినా పర్లేదా? సరే అండి, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీ అమ్మాయి కొన్ని టెస్టులు పెడతాను, దాన్ని బట్టి తీసుకోవాలా లేదా అన్నది ఆలోచిస్తాను. ఆడేదో క్వశ్చన్లు అడుగుతాడంట, కరెక్ట్ ఆన్సర్లు చెప్పిన కూతురు అనిపించుకోవే. అదే ఆన్సర్స్ నువ్వు చెప్పి మా ఫాదర్ అనిపించుకో. అమ్మో, ఆ రిస్క్ ఎందుకు లేవే, నువ్వే కవర్ చేయి. మరి అదే నేను చేసేది. జపాన్. అబ్బా, నువ్వు అడిగే ఆక్వర్ క్వశ్చన్స్ కింత ఆలోచించాలా? ఇండియా మిడిల్లో ఏముంటుంది? మధ్యప్రదేశ్. యు ఇల్లిటరేట్ ఇంటర్స్టెల్లర్ ఇన్సెప్షనల్ స్టూపిడ్ గర్ల్, ఇండియా మిడిల్లో డి ఉంటుంది. ఇంకో క్వశ్చన్, 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? పంది కాదు, 100 అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఓవరాల్ గా నీ స్ట్రెంత్ ఏంటి? నా స్ట్రెంత్? నేను ఏదైనా మేనేజ్ చేయగలను. అబ్బా అలాగా, అయితే బయట నా షూస్ ఉన్నాయి, అవి నీ సైజ్ లో మేనేజ్ చేయపో. ఓకే.
సరే ఫైనల్ క్వశ్చన్, రాక్కి స్టోన్కి డిఫరెన్స్ ఏంటో చెప్పు. రాక్ అంటే ఆరో. స్పెల్లింగ్ కాకుండా ఇంకేదైనా చెప్పు. రాక్ అంటే డ్వేన్ జాన్సన్, స్టోన్ అంటే స్టీవ్ ఆస్టిన్. చూసారా, మీ అమ్మాయి రాక్కి స్టోన్కి డిఫరెన్స్ ఏంటో చెప్పమంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్ గురించి చెప్తుంది. అది మీ అమ్మాయి తెలివితే ఎట్లు? అదే కదండి నా బాధ, పుస్తకాలు పట్టుకోవే అంటే ఎప్పుడా టీవీ రిమోట్ పట్టుకుని కూర్చుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, నాకు వదిలేశారుగా, నెల రోజుల్లో ఈ పిశాచిని మనిషిలా మార్చి చూపిస్తా. ఏంటో నాకు చెప్పేది? ఇన్ని ఎపిసోడ్ల తర్వాత దొరికావే, ఇంకా చూడు నీకుంటది. నా గోల భరించలేక మా బాబాయ్ యుఎస్ పారిపోయాడు. అతి త్వరలో నిన్ను అమెజాన్ అడవికి పంపించకపోతే నా పేరు అమ్మునే కాదు. ఏంటని ఎంత డల్గా వస్తున్నావు? ఎంత వెతికినా ఏ పని దొరకట్లేదు జస్విక, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఎందుకు పనికిరాని వస్తువు ఉంటే ఎవరికైనా అమ్మే? నీకేమన్నా పిచ్చా, దేనికి పనికిరాని వస్తువు ఎవడు కొంటాడు నీలాంటి వాళ్ళు తప్ప? ఎందుకు కొనరు? అలాంటిది ఒక కథ చెప్పునా? చెప్పు. ఒక ఊరిలో చాలా కోతులుండేవి. ఒకరోజు ఒక అతను ఆ ఊరికొచ్చి, నేను ఒక్కొక్క కోతిని 100 రూపాయలు పెట్టి కొంటా అని ప్రకటించాడు. అప్పుడు ఆ ఊరోళ్ళంతా, అదేంటి రోడ్లు పైన తిరిగే కోతుల్ని ఈయనేం చేసుకుంటాడు, పిచ్చోడు అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఒకరిద్దరు మాత్రం పోతే పోయేదేముంది, వస్తే 100 రూపాయలు వస్తాయని కోతుల్ని పట్టి సంపాదించారు. అలా ఆ న్యూస్ ఊరంతా స్ప్రెడ్ అయింది. అంతే, ఒక్కళ్ళు కూడా ఖాళీ లేకుండా కోతుల్ని పట్టడం మొదలు పెట్టారు. కోతుల్ని 100 పెట్టుకున్నాడా? ఆడేం చేసుకుంటాడే. కొన్ని రోజుల తర్వాత అతను కోతి ధరను పెంచి 200 చేశాడు. అంతే, అందరు అటు ఇటు పరిగెట్టేసి ఉన్న కోతులన్నీ పట్టేశారు. ఆల్మోస్ట్ ఆ ఊర్లో కోతులన్నీ అయిపోయాయి. ఇంట్రెస్టింగ్. ఈసారి కోతి ధర మళ్ళీ పెరిగింది, 500 రూపాయలు అయింది. అంతే, ఊరోళ్ళందరూ నిద్రాహారాలు మానేసి రాత్రి పగలు తేడా లేకుండా కోతుల్ని వెతికి మరీ పట్టేసుకున్నారు. ఈసారి ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కలున్న కోతులు కూడా అయిపోయాయి. కోతులు లేవని తెలుసుకున్న అతను ఈసారి కోతిని పట్టి తెచ్చిస్తే 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. అతనికి ఏదో పనుండి అతని అసిస్టెంట్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఊరోళ్ళంతా ఎంత వెతికినా ఎవ్వరికి ఏ ఒక్క కోతి కూడా దొరకలేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న అసిస్టెంట్ ఊరోళ్ళందరినీ పిలిచి, నా దగ్గరున్న కోతుల్ని మీరు 700కి కొనండి, మా బాస్ వచ్చాక ఇవే కోతుల్ని 1000కి అమ్మేయండి, అప్పుడు మీకు 300 రూపీస్ లాభం అని చెప్పాడు. ఇదేదో బాగుందని ఊరోళ్ళంతా నమ్మేసి 700 రూపీస్కి అన్ని కోతుల్ని కొనేశారు. పేదోళ్ళైతే అప్పు చేసి మరీ కోతుల్ని కొనేశారు. ఆ బాస్ వస్తాడని అందరు చాలా రోజులు వెయిట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అతను వస్తాడన్న నమ్మకం కూడా పోయింది. కానీ ఆశ మాత్రం చావలేదు, ఎందుకంటే 700 పెట్టి కొన్నారు కదా. ఆ కోతుల్ని వదల్లేక మేపలేక అందరు అయోమయంలో ఉండిపోయారు. పాపం, ఆ బాస్ వచ్చింటే బాగుండు కదా. నీ బొంద ఆ అసిస్టెంట్ చేత 700 రూపీస్ పెట్టి కోతుల్ని అమ్మించింది వాళ్ళ బాసే. చూసావా, అసలు ఏ వాల్యూ లేని కోతులకి మార్కెట్ ఎలా క్రియేట్ చేశాడో, అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే. ఇంత పెద్ద సిటీలో కోతుల్ని ఏడపట్టుకోవాలబ్బా. హాయ్, నేను మీ జిఎస్టి గుల్లుని. నేను మీ ప్రజ్ఞాని. నేను మీ హేమంతిని. నేను మీ ఫన్ బకెట్ జూనియర్స్ ఇక్ష్వత్ని. నేను మీ అమ్ముని. మా జోక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా జోక్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మా విడ్జెస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మా జోక్స్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.